సరే, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడం మీ లక్ష్యం కాకపోయినా దివాకర్ రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మీరు 1994లో ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అప్పుడు మీ మండలము ధర్మవరం నియోజకవర్గం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థికి మీరు ఎందుకు మద్దతు ప్రకటించారు? ఆ రోజు ఎందుకు ఆయన విజయంలో ముఖ్య భూమి పోషించారు? అప్పుడైతే సూర్యప్రతాప్ రెడ్డి మాకు డెడ్ అగెనిస్ట్లో ఉన్నాడు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. దివాకర్ రెడ్డి అన్నవారు మేము అంతా ఒకే పార్టీలో కాంగ్రెస్లో ఉన్నాము. కాంగ్రెస్లో ఉన్నప్పుడు లాస్ట్కు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనే అవకాశాలు తగ్గిపోయినాయి. సూర్యప్రతాప్ రెడ్డి గారు గెలుస్తారని, సూర్యప్రతాప్ రెడ్డి గెలుస్తాడు అనే ఇది ప్రజల్లో ఉంది, గెలిచే పరిస్థితి కానొస్తుంది. అప్పుడు అనుకోకుండా మనం ఆ వ్యక్తిని గెలిపించే మనకు సరిపోనోడు ఎమ్మెల్యే అవుతాడనే ఉద్దేశంగా అప్పటికప్పుడు రాత్రి అనుకొని మళ్ళీ మేము మార్చడం జరిగింది. అంత తెలుగుదేశం గుత్తా వెంకటనాయుడు నిలబడినాడు అప్పుడు. ఓకే, గుత్తా వెంకటనాయుడిని మేము సపోర్ట్ చేయడంతో గుత్తా వెంకటనాయుడు 1000 చిల్లర ఓటుతో గెలిచాడు. అంటే మీ మద్దతు వల్లే గుత్తా వెంకటనాయుడు ఆ రోజు గెలిచారని చెప్పగలుగుతారా? మా మద్దతు వల్లనే గెలిచి, మా మండలం మద్దతు మేము అదిగాక అప్పుడు ఫ్యాక్షన్ ఉండేవాడుక కల్లూరులో ఏజెంట్ నిలబడే పరిస్థితి లేదు. అప్పుడు కల్లూరి కొడుకు మేము ఆ లేడీస్ని పంపించినాం. పాతపల్లి అదే పరిస్థితి, లేడీస్ని పంపించి నిలబెట్టించి లేడీస్ని పట్టించి. మామూలుగా అంత ఫ్యాక్షన్లో మొగోళ్ళు పోయే పరిస్థితి కొడుకు లేదు అట్లున్నారు. దానివల్ల ఆయన బయట ఉన్నాడు 1000 ఓట్లతో. అప్పుడు పరిటాల రవి ఏమని చెప్పినాడు పిలిపించి, ఎవరికి? మాకి. ఈ విధంగా మీరు పార్టీలోకి వస్తారా, రాండి, మీకు ఏ విధంగా అయినా నేను ఏ విధంగా చేసేదానికి అన్ని విధాలు మిమ్మల్ని ఆడబెట్టాలో ఆడబెడతా, మీరు రాండి తెలుగుదేశం పార్టీలో కంటే. మేము దివాకర్ అన్న వాళ్ళని ఇచ్చిపెట్టి రాలేము. ఏమయ్యా మీరు ఏమి చెప్తే మీరు ఏడబెట్టాలని ఏడబెడతా అని మీరు దివాకర్ని నమ్ముకొని రాండి అయ్యా నా మాటని, మీరు రాండి నేను ఎట్లా కావాలంటే ఇట్లా చూసుకుంటాది ఇది అని చెప్పిన వాడుక మంచి. అంత బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు పోలేదు మీరు? మేము డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వలే, ఆదాయం కోసం పాల్పల్లా. మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? విలువ ఎంతలు చేయడానిక దివాకర్ రెడ్డి ఇంతకుముందు ఏదో మాకు చేసి మనం దివాకర్ రెడ్డిని ఇడిచిపెట్టి పోకూడదనే నమ్మకంతో ఆయనకు కృతజ్ఞతతో ఆయన నిలబడాల్సి వచ్చింది. మేము డబ్బులకు ఎప్పుడు బయటికి పోలే. మరి దివాకర్ రెడ్డి గారి కుటుంబం నుంచి మీకు కలిగిన ప్రయోజనం ఏంటి? మాకు ప్రయోజనం కలగల ఏం ప్రయోజనం కలిగింది అనేది, మేము ప్రయోజనం కలిగింది అంటే ఆ రోజు నిలబడిండేది తప్ప, ఆ రోజు మమ్మల్ని ఆపదలో ఆదుకుని తప్ప మళ్ళా మళ్ళీ చేసినదేం లేదు. మేము ఆయనకు మళ్ళా కొడుకు మేము ఎన్నో విధాలా సాయం చేసాం. మేము కొడుకు నిలబడుకొని ఆయనకు అన్ని విధాలు. సూటిగా ఒకటే చెప్పండి నారాయణ రెడ్డి గారు, 27 ఏళ్ల పాటు మీరు దివాకర్ రెడ్డి గారి కుటుంబంతో కలిసి తిరిగారు, విశ్వాసంగా ఉన్నారు కదా. 27 ఏళ్ల సంవత్సర కాలంలో మీరు జేసీ కుటుంబానికి ఉపయోగపడ్డారా? మీ ఫ్యాక్షన్ ఉంది కాబట్టి మీకు జేసీ కుటుంబం ఎక్కువ ఉపయోగపడిందా? ఫస్ట్ ఫ్యాక్షన్లో జేసీ కుటుంబం మాకు ఉపయోగం, మళ్ళీ తర్వాత మేము ఎక్కువే ఉపయోగపడినాము, అంతకన్నా ఎక్కువే ఉపయోగపడినాము. అన్ని విధాల ఏదానికైనా ఉడక ముందుండి సమస్యలు ఏ వచ్చినా ఉడక, ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఇది 1999లో సూర్యప్రతాప్ రెడ్డి మేము దివాకర్ రెడ్డి ఇంటి దగ్గర మాకు అప్పుడు ఫ్యాక్షన్లో ఆదుకున్నాడు, చేసిన అన్నీ అయిపోయినాయి. ఆ రోజు 1999లో ఎలక్షన్లో అంతా రాజీ అయినాం. సూర్యప్రతాప్ రెడ్డి గారు దివాకర్ రెడ్డి గారు ఒకప్పుడు కలిసే ఉండేవారు, మరి ఆయన ఎందుకు దూరం అయ్యారు, మీరు ఎందుకు దివాకర్ రెడ్డి గారు దగ్గర అయ్యారు? అప్పట్లో వాళ్లకు రాజశేఖర రెడ్డి దగ్గరికి, రాజశేఖర రెడ్డికి దివాకర్ రెడ్డికి సరిపోదు. దివాకర్ రెడ్డి దగ్గర మామూలుగా రాజశేఖర రెడ్డి ఉన్నావుడుక, దివాకర్ రెడ్డి దగ్గర సూర్యప్రతాప్ రెడ్డి ఉన్నావుడుక, అట్లా రాజశేఖర రెడ్డి దగ్గర వాళ్ళకి సంబంధాలు బాగున్నాయి. వీళ్ళు ఎప్పుడైనా అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళే అనేది మనసులో ఉంది. ఆయన ఆల్రెడీ రాజారెడ్డితో వీళ్ళకి మొదట ఉంటుంది కాబట్టి రాజారెడ్డి రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళు. మేము ఆల్టర్నేటివ్, మేము ఇక్కడ వస్తానప్పుడు మేము దొరికినాము, ఆయన్ను మేము వచ్చినామనే ఉద్దేశంగా ఆయన్ను వదిలిపెట్టినారు. ఆయన సైడ్ చేసి మిమ్మల్ని తెర మీదకి తీసుకున్నారు, అంటే మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని, అడ్డుగోడగా పెట్టుకొని సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద ఇదైనా సూర్యప్రతాప్ రెడ్డి పూర్తి అక్కడ పోయినాడు. ఓకే, అప్పుడు మళ్ళా ఈ ఎలక్షన్ టైంలో ఇద్దరికి అవసరం కాబట్టి అట్లా సూర్యప్రతాప్ రెడ్డికి ఓట్లతో అవసరం, ఇక్కడ దివాకర్ రెడ్డికి తాడిపెట్టలో ఓట్లతో అవసరం. అప్పుడు రాజయ్య అంత 1999లో రాజయ్య ఇంకా మేము ఇక్కడ చేసేది సూర్యప్రతాప్ రెడ్డికి, అంటే ఎల్లూరు మండలం పుట్లూరు మండలం.
ఇక్కడ తాడిపత్తి ఏరియాలో అక్కడ ఉండే పల్లెలు ఆయనకు తెలిసిన వాళ్ళంతా దివాకరెడ్డి చేసేది. ఆటికి అయిపోయింది రాది, ఆటికి మా శకం ముగిసింది. ఆటికి అంటే మాకు సూర్యప్రతాప్ రెడ్డికి ఉన్ని తగాదాలు ఇవన్నీ అయిపోయినాయి, రాజీ వినం ఏం లేవు సమస్యలు. మళ్ళీ సూర్యప్రతాప్ రెడ్డి తెలుగుదేశంలోకి పోయినాడు మమ్మల్ని. పోయినప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు పిలిచినాడు మమ్మల్ని, అంటే మీరు వస్తారా అని. అప్పుడు ఇంకా మాట్లాడుతాను అంతా రాజీనంగా, మీరు వస్తారంటే మేము రాములే అని చెప్పి అన్న దగ్గరనే ఉంటాం దివాకరెడ్డి రాముంది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2003 2002 ఆ సంవత్సరంలో మళ్ళీ స్టార్ట్ అయినాయి గెలాట్లు. ఎట్లా ఇంకా సూర్యప్రతాప్ రెడ్డి నిలబడతాడు తాడపత్రికి, మళ్ళీ అంటే తెలుగుదేశంలోకి పోయి దివాకరెడ్డికే పోటీ నిలబడినాడు. అప్పుడు స్టార్ట్ అయినాయి ఆ గెలాటల్లో కూడా మేము ఎంటర్ అయినాం. అంటే అప్పుడు దివాకరెడ్డి కోసం మేము చేసినట్లే కదా, దివాకరెడ్డి గారికి మేము అప్పుడు సపోర్ట్ చేసి ఆ గెలాటల్లో కూడా అంటే మా వరకు చేసిన చాప్టర్ ఆటికి అయిపోయింది, ఆ శకం ముగిసింది. మరి టీడీపీలోకి వచ్చిన తర్వాత కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా దివాకరెడ్డి ఇక్కడ కాంగ్రెస్ తరపు నిలబడి అక్కడ సూర్యప్రతాప్ రెడ్డి తాడిపత్రిలో పోటీ చేశారు. ఆటికి మళ్ళీ స్టార్ట్ అయినాయి గెలాటలు. అంటే అప్పటికి ఇంకా ఈ సూర్యప్రతాప్ రెడ్డి నిలబడతాడనే ఉద్దేశంగానే ఇంకా చిన్నగా 2002 నుండి స్టార్ట్ అవుతాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.